శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి రాహుకేతు యొక్క సంచారం ఏదైతే ఉందో సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమవుతుంది. దానివల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఆ సంవత్సరంన్నర ఏ విధంగా ఉంటుంది, రాహుకేతు ఇంపాక్ట్ వాళ్ళ మీద ఎలా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అద్భుతం మకర రాశి వారికి. కారణం ఏంటంటే మకరం నుండి తీసుకుంటే రాహు పంచమ భావం ఉన్నాడు, కేతు చూస్తే ఏకాదశ భావం ఉన్నాడు, 11th హౌస్లో ఉన్నాడు. 11th హౌస్ కేతు ఈజ్ 100% ఏ ప్రాఫిట్ ఫర్ దెమ్. కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి, రీచ్ అవ్వాలనుకున్న ప్లేస్కి చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వగలుగుతారు. అంటే ది మోన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్, తర్వాత ఇంకా మైక్రో లెవెల్స్లో ఏదో యాక్టివిటీస్ చేసే ఉద్యోగాలు అనుకోండి, చదువులు అనుకోండి, అలాంటి రంగంలో ఉన్న వాళ్ళకైతే అద్భుతమైన ఫలితాలు ఇంకా ఇస్తాయి. ప్రొఫెసర్స్, తర్వాత రీసెర్చ్ సెంటర్స్లో ఉండేవాళ్ళు, తర్వాత మనకి ఇక్కడ మనం తీసుకుంటే ఏరోనాటిక్ రీసెర్చ్ సెంటర్స్లో వర్క్ చేసేవాళ్ళు, దానికోసం చేసే ప్రయత్నం, అంటే అంత కొత్త ధనాన్ని క్రియేట్ చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇట్స్ ఎ గుడ్ టైం మకర రాశి వారికి. ఎందుకంటే రాహుకేతు అంత అద్భుతంగా వాళ్ళు పనిచేస్తారు. 5th హౌస్లో ఉండడం అంటే 5th హౌస్ ఇస్ నథింగ్ బట్ అంటే అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే ప్రదేశము, మంత్రస్థానము, పుత్రస్థానము, అదేవిధంగా అన్ని రకాలుగా భోగం అంటే సంతానానికి యోగించే స్థలం కూడా అదే అంటాం. కాబట్టి అటువంటి ప్రదేశంలో ఉచ్చస్థితిలో రాహు వచ్చాడంటే అక్కడ పిల్లలు ఒక అంటే మకర రాశి వరకు 50 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళంటే వాళ్ళ పిల్లలు కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ వెళ్ళాలనుకుంటే కన్ఫర్మ్గా వీలక జాతక ప్రకారం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవన్నీ చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి అంటే 50 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళ పిల్లలు అదే చదువుల్లో ఉంటారు కాబట్టి డెఫినెట్గా అది ఒక యోగం కింద తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లాభం, ఎటువంటి వ్యాపారం చేసినా ఎటువంటి వ్యవహారం నడిపించినా లాభస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి 100% ప్రాఫిటబుల్గా జరగడానికి అవకాశం ఉంటుంది. శని ఇన్ఫ్లుయెన్స్ ఉంది లేదని అనట్లేదు, శని రాశిలో ఉన్నాడు వాడు రకంగా చిన్న ప్రెషర్ ఇస్తాడు, మానసిక ఒత్తిడి ఇస్తాడు, తర్వాత హెల్త్ ఇష్యూస్ ఇస్తారు. కానీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో మాత్రం ఇబ్బంది పెట్టాడు, ఎందుకంటే రాహు అక్కడ ఆల్రెడీ పాజిటివ్గా కేతు పాజిటివ్గా పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని వాళ్ళు బఫింగ్ లాగా వాడిని కొంచెం డౌన్లో పెడతారు. అంటే ఇక్కడ రాహుకేతు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, విశ్వం అంతా రాహుకేతు మీద పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా వర్కౌట్ అవుతాయి, నెగిటివ్ ఉంటే నెగిటివ్గానే చేస్తుంది విశ్వం వాడు. సో రాహు అనవాడు ఏంటంటే విశ్వంలో ఈ మాయ ఏది ఉందో ఆ మాయ కారకుడంతా రాహువే, మెకానిజం అంతా రాహువే, కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా రాహువే, ఇదంతా రావు చేసే మాయ అన్నమాట. మనం చూసే మీడియా రాహు మాయ, అలాగే మనం చేసే ప్రతి ఒక్కటి మిథ్య సినిమా మాయ. అంటే స్క్రీన్ స్క్రీన్ మీద ఏమి ఉండదు కానీ మనం చూసి ఆనందపడతాం, అంటే ఒక మాయను చూసి ఆనందపడుతున్నాం. సో ఈ మాయ అంతటికీ అధిపతి ఎవడు అంటే రాహు. అసలు విశ్వంలో ఏదో నడుస్తోంది అంటే మన శాటిలైట్ అక్కడక్కడ ఆకాశం వదిలేదు, అక్కడ నుండి మనకు కమ్యూనికేషన్ వస్తుందంటే రాహు అక్కడ ఉండబట్టే జరుగుతుంది. మన ఈరోజు టెలిఫోన్స్ అని మాట్లాడుతున్నాం అంటే అది రాహు యొక్క ప్రభావమే. ఎంత ఉంది, ఎలా ఉంది, ఏ పార్ట్లో రాహుకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, మన విషయం విశేషం తర్వాత తెలుసుకుందాం. 110% మంచి ప్రాఫిటబుల్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. దేర్ ఆర్ గుడ్ సైన్ ఫర్ దర్ నెక్స్ట్ కమింగ్ జనరేషన్కి కావాల్సిన ఏర్పాట్లు కూడా అవి చేస్తాయి. అటువంటి పరిస్థితుల్లో రాహుకేతులు వాళ్ళకి దొరికేది ఈ టైంలో. సో ఈ 1.5 ఇయర్ని వాళ్ళ అద్భుతంగా యూటిలైజ్ చేసుకోవడం ప్రయత్నం చేస్తే శని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ 1.5 ఇయర్ ఏళ్ళనాడు శని కంటే ఉంటుంది, అది పక్కన పెట్టేసుకోండి మనసులో. ఆ బాధ ఎప్పుడు ఉంటుంది, శరీరానికి ఉన్న అలసట ఉంటుంది, శరీరం ఉన్న దోషం ఉంటుంది, శరీరంలో రోగం ఉంటుంది. కానీ మళ్ళీ ఇలా అవకాశం రాదు కదా, రాహుకేతులు రావాలంటే ఇంకా ఎన్నో ఎంత ఎన్నాళ్ళు పడుతుందో మనకే తెలియదు. ఆ టైం మన ఏజ్ని బట్టి మనం ఆ టైంలో మనం ఉంటా ఉండవు మనకు తెలియదు ఒక్కొక్కసారి. సో బెటర్ దిస్ టైం యూటిలైజ్ చేసుకోండి చక్కగా. రాహు గాయత్రి మంత్రాన్ని సాధన చేయడం ప్రయత్నించండి, గణపతి మంత్రాన్ని చేయడం ప్రయత్నించండి. చేసి రాహుకేతులు ఏం చేస్తారు, ఇంకొంచెం పాజిటివ్గా మీకు వచ్చేయడం ప్రయత్నించేస్తాయి. లగ్నంలో రాశిలో చంద్రుడు శని ఉన్నాడు, శని ఉన్నప్పటికీ కూడా రాహు మంత్రం అలాగే గణపతి మంత్రం అనేది కొంత కంట్రోల్ చేస్తారు రాశిలో ఉన్న శనీశ్వరు యొక్క ప్రభావం. చేస్తూ మన అన్నింటిలోనే ఏ చిక్కున్నా ఆ చిక్కును విడగొట్టి మార్గాన్ని సరిచేసి ఆ మార్గంలో ఒక మాయా మాయను కూడా సరిచేసి చక్కగా ఒక అద్భుతమైన లాటరీ లాంటి ధనాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. పంచమలో రాహు ఉంటే ఓ రకంగా చెప్పాలంటే గెట్ ఏ లాటరీ టికెట్స్ ఆల్సో ఒక్కొక్కసారి. సో అటువంటి ధనాన్ని కూడా అంటే అద్భుతమైన ధనాన్ని కూడా అకస్మాత్ ధనలాభం కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి 2 మంత్రాలు చేయండి, చాలా బాగుంటాయి. ఎడ్యుకేషన్ లైన్లో అద్భుతంగా వెళ్తారు. ఎడ్యుకేషన్ లైన్ ఇన్నోవేటివ్గా ఇంకేమైనా ప్లానింగ్ చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అందులో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఈ రాహుకేతుల యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో మకర రాశి వారికి 110% అదేంటంటే సక్సెస్ఫుల్, మోస్ట్ ప్రాఫిటబుల్ వేలో చేస్తుంది. కాబట్టి ఏమాత్రం అర్థమైపడలేదు, అన్ని అంగాల్లో కూడా రాహుకేతులు మకర రాశి వారికి అద్భుతమైన ఫలితం ఇస్తారు. కాబట్టి రాజమార్గంలో రాజీవం తీసినట్టు చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం.
బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.